పల్నాడు జిల్లా న్యూజెండ్ల మండలంలో జగనన్న పాల వెలువ కార్యక్రమంలో భాగంగా పాడి రైతులలో అవగాహన పెంపొందించి ఏఎంసీయూలలో పాల సేకరణ పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు। పలు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ అనంతరం వినకొండలో పురపాలక సంఘ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు। తొలుత ఉప్పలపాడు సచివాలయాన్ని సందర్శించి అక్కడ రికార్డులు సరిగ్గా లేకపోవడం గుర్తించి పలు సూచనలు చేశారు। అదే విధంగా స్పందన కార్యక్రమం సక్రమంగా నిర్వహించకపోవడం గురించి సంబంధిత పంచాయతీ సెక్రటరీ మహిళా పోలీస్ డిజిటల్ అసిస్టెంట్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లకు షోకాస్ నోటీసులు జారీ చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు। ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ మోహన్ బాబు మండల తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు। पद स्कीमस ईद स्कीमस ईद प्रापर प्रापर डिस्प्ले उन्न जगन पाल विल डांस जी अंदर भाग में मोदी विड़ता नलब ग्राम ईडेंटी विनकोड लूजन सावलीपुर नलब एएमसी आटोमेटिक मिल्क कलेक्शन यूनिट्स अटो सो वीट मन मिल्क अड़ना रैतल मोटिवेटे पाड़ रही वाल तो इक मन की एएमसी मिल्क पूर्चे विधा अलग अगर वाल मंच रेट यद मन की रेट वे विधा मन चेयट पूर्ति स्थाई प्रयत्न चुनाव सो दी संबंधी और प्रति सचिवालय ईम पंचायत सेक्रेटरी महिला पुलिस वेलफेयर असिस्टेंट अलगे वेलुगु नुंचि ओक वीओए आर एसएच लीडर अलगे एनआरजीस फील्ड असिस्टेंट वीलू आ सचिवालय परिधिलो प्रजलंदरितो ममेकमै उंटारु काबट्टि वीलैदुगुनि ओक टीम गा पेट्टि वीलैदुगुनिकि कूडा अक्कड उन्न पाड रैतुलंदरिनि कूडा समानंगा वाळ्ळकि डिबेट चेसि आ रैतुलतोटि अक्कड पालिपोयिंचे बाध्यतनि वीळ्ळकि अप्पजेप्पडं जरिगिंदि। दानिकि संबंधिंचि ओक टेक्निकल ट्रैनिंग ఎందుకంటే ఇందులో చాలా ఉంటాయి ఒక మిల్క్ అనలైజర్ స్టెరర్ అలాగే కంప్యూటర్ అందులో ఎస్ఎన్ఎఫ్ సాఫ్ట్వేర్ ఎలా చూడాలి ఫ్యాట్ కంటెంట్ ఎలా చూడాలి ఆ స్లిప్ ఎలా జనరేట్ చేయాలి తర్వాత ఒక పేమెంట్ మోడ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా టెక్నికల్గా వాళ్ళకి అర్థం అవటం కోసం ఈరోజు మన సీఈఓ జిల్లా పరిషత్తు అలాగే శ్రీనివాస్ గారు అలాగే మా వినుకొండ స్పెషల్ ఆఫీసర్ మోహన్ డిఎల్డీఓ గారు వీళ్ళ సమక్షంలో పంచాయత్ సెక్రటరీస్కి డిజిటల్ అసిస్టెంట్స్కి వెలుగు సిబ్బంది ఇక్కడ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది। సో అది ఈరోజు వీళ్ళు నేర్చుకున్న తర్వాత రేపటి నుంచి ఇంకా నిరంతరం అక్కడ ఉన్న పాడి రైతులందరినీ కూడా మోటివేట్ చేసి ఏఎంసీలో మిల్క్ కలెక్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు। అలాగే మన పల్నాడు జిల్లాలో ఫేజ్ వన్ అంటే గతంలో ఆల్రెడీ మనం చేసాం ఇందులో ఒక 138 గ్రామాల నుంచి మిల్క్ కలెక్షన్ జరుగుతుంది యావరేజ్గా 8000 లీటర్లు జరుగుతుంది। సో మనకి ఇప్పుడు ఈ 106 గ్రామాల్లో మనకి కంప్లీట్ అయితే మనకు ఒక సరాసరి ప్రతిరోజు కూడా 15000 లీటర్ల వరకు కూడా వెళ్ళటం పూర్తి స్థాయిలో ప్రణాళికలు చేసుకున్నాము ఖచ్చితంగా ఇది ముందుకి సక్సెస్ఫుల్గా తీసుకున్నాము।